మొన్న నాకు ఒక ఫోన్ వచ్చింది, అలర్ట్ చెప్తున్నాడు మా పిల్లల్లో ఒక ఆయన, అలర్ట్ చెప్తున్నాడు డాడీ మీకు ప్రమాదం పొంచింది అని. డాడీ మీకు ప్రమాదం పొంచింది. ఏం ప్రమాదం నాయన అన్నాను. బజరంగ దళ వాళ్ళు మీ కోటను చుట్టుముడతారట. ఎవరో బజరంగ దళ వాళ్ళు మీ కోటను చుట్టుముడతారట. బజరంగ దళ అంటే హనుమంతుడండి. హనుమంతుని సైన్యం శ్రీరామునికి తోడుగా లంకను చుట్టుముట్టారు. ఎందుకంటే రాముడు భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు కనుక. ఎప్పుడు చుట్టుముడతారు బజరంగ దళ వాళ్ళు? నేను క్రైస్తవుడినండి, వాళ్ళ గురించి చాలా బాగా మాట్లాడతాను. రాముడు భార్య సీత అరణ్యవాసాన రాముడు లేని రోజున రాముడిని బయటికి రప్పిస్తాడు రావణాసురుడు. అప్పుడు సీతను విడిపించటానికి వానర సైన్యాన్ని సహాయం కోరుతాడు రాముడు. అప్పుడు బజరంగ దళ అంటే వానరుడు, వానర సైన్యం. అప్పుడు వానర సైన్యం, రాముడు ఇంత గొప్పవాడు కదా, ఆయన భార్యను రావణాసురుడు ఎందుకు ఎత్తుకెళ్ళాలి, తప్పు కదా అని న్యాయానికి ధర్మానికి నిలబడ్డాడు. నిలబడ్డంది బజరంగ దళ ఆ రోజు. రాముని వెంట సముద్రం దాటి రావణాసురు కోటను చుట్టుముడతారు. వాళ్ళు బజరంగ దళ వాళ్ళు అంటే ధర్మానికి న్యాయానికి నిలబడే బజరంగ దళ్ళు నన్ను చుట్టుముడతారా? నేనెవరికి అన్యాయం చేశాను? నా వెనక మహాసైన్యం ఉంది. నా సైన్యం మీకు కనిపించదు. అందరూ నన్ను బెదిరించడమే. అందరూ నన్ను బజరంగ దళ వాళ్ళు వచ్చి చుట్టూ. నాయన, నేను సీతనెత్తికి వచ్చానా? నేను మీ దేవుణ్ణి ఏమీ అన్న కదయ్యా, మీ దేవుడు జోళికి రాను కదయ్యా నేను. కానీ తన మనసులో ఉన్నది వేరు, నన్ను వేటాడడానికి. అప్పుడు నేను అన్నాను, నా వెనక నా కన్న తండ్రి ఉన్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే. నిన్నెవరు చుట్టుముడతారు నాయన? నీ కోటను ఎవరు బుట్టడి వేస్తారు నాయన? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3-4 వచనములు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3-4 వచనములు. ఏలియా, నువ్వు తూర్పు వైపు వెళ్ళిపో, ఆ యజబెల్ ఉన్నది నేను చంపేయడానికి చూస్తుంది. అది రాణి, అది యజబెల్ ఇస్రాయేలీ రాణి, అది చంపేస్తుంది ఏమనుకున్న అబద్ధ సాక్ష్యాలు పెట్టి. ఆ నాబోతు ద్రాక్ష పొలాన్ని తీసేసుకుంది, నాబోతు చంపించేసింది. అది నిన్ను చంపాలనుకుంది. నువ్వు తూర్పు వైపు వెళ్ళిపో, ఒక వాగు దగ్గర నువ్వు దాగో, ఆ నీళ్లు వాటర్ ప్రాబ్లం లేకుండా నిన్న వాగు దగ్గర ఉండమన్నాను. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు, అచ్చటికి నేను ఆహారము నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి, నేను నీ భార్య బిడ్డలకు ఆజ్ఞాపించేదని అన్నాడా? నీ బంధువులకు ఆజ్ఞాపించేదని అన్నాడా? నీ శిష్యులకు ఆజ్ఞాపిస్తాను అన్నాడా? వాళ్ళెవరు నమ్మని చెప్పారు? వాళ్ళైనా తినేయచ్చు మధ్యతోలు, వాళ్ళైనా వెళ్తారో వెళ్ళరో, మేమా అంత దూరమా? మా నాన్నయ్య తేటి, మా అమ్మాయి తేటి, నా కూతురే తేటి, ఎలగపోతారులే అంటారు మన వాళ్ళైతే. కానీ నా తండ్రి ఏమన్నాడో తెలుసా? మీ తండ్రి ఏమన్నాడో తెలుసా? అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు కాకోలములకు కాకులకు చెప్తాను నేను. మీ విరోధి అయిన అపవాది గర్జించు శివాము వలే ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతున్నాడు. నేను మాత్రం బాగా కనపడుతున్నానండి దానికి. దేవుని పిల్లలారా, ఈరోజు నేను మీకోసం పుట్టాను, ఈ తరంలో మీకోసం బతుకుతున్నాను. నా జీవితంలో 3వ తరం అప్పుడే నాకు వచ్చింది. నేనున్నంత వరకు ప్రతి తరానికి పాఠాలు చెబుతూనే ఉంటాను. వాళ్ళు వినినా వినకపోయినా, మారినా మారకపోయినా.